Hi friends, this is Ravi Varma, I5 Coaching Center, Director of I5 Coaching Center from Nizamba. Memu dadapuga 12 years nunchi ee I5 Coaching Center ni run cheyadam jarugutundi. Aithe every year ee constable long term short term ani chepesi batch run chestu unnam memu. Ee 2022 lo kuda manaku malli notification ivvadam jarigindi. Chaala mandi vidyarthulu లక్షలో 14 లక్షల వరకు ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్కి అప్లై చేయడం జరిగింది. వీటిలో ముఖ్యంగా యువత ఏంటంటే అప్లై చేసిన తర్వాత చాలామందికి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంటర్ క్వాలిఫికేషన్తో కానిస్టేబుల్ ఉంది కాబట్టి అప్లై చేయడం జరిగింది. ఎస్ఐ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి డిగ్రీ ఫైనల్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది అప్లై చేశారు, చాలా సంతోషం. మనకి ఈ అప్లై చేసినంత ఈజీగా జాబ్ వస్తుందని నేను అనుకోవట్లేదు. ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. చాలా మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉచిత కోచింగ్ సెంటర్లు కూడా చాలా వరకు ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నిర్వహించడం జరుగుతుంది. వాటితో పాటు ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు కూడా చాలా వరకు సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. అదేవిధంగా నిజామాబాద్లో కూడా మేము ఐఫై కోచింగ్ సెంటర్లో కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు. గతంలో కూడా ఏఆర్ కానిస్టేబుల్ 2016లో స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. 2018లో కూడా 100 మెంబర్స్ పైన ఈ ఎస్ఐ కానిస్టేబుల్స్ సెలెక్ట్ కావడం జరిగింది. 2014లో ఈ ఎక్సైజ్ కానిస్టేబుల్ కానివ్వండి, విఆర్ఓ విఆర్ఏ కానివ్వండి, డిస్టిక్ ఫస్ట్ 7th 11th ర్యాంక్స్ అనేవి మా ఐఫై కోచింగ్ సెంటర్ నుంచి వచ్చాయి. సో ఈ విధంగా పిల్లకి మంచి కోచింగ్ అందించాలన్న ఉద్దేశంతో ఐఫై కోచింగ్ సెంటర్ అనేది రన్ చేయడం జరుగుతుంది. అయితే ఈ కోచింగ్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది పిల్లలకి అంటే, ఓన్గా ప్రిపేర్ అయ్యేటప్పుడు మనకు 1 డే ఆర్ 1 మంత్ చదివేది, ఇక్కడ 2-3 డేస్లో ఆ సిలబస్ని ఏ విధంగా చదవాలి, ఏ విధంగా గుర్తుంచుకోవాలి, ఏ పాయింట్స్ మనకు ముఖ్యంగా ఎగ్జామ్స్లో వస్తాయి అనే కాన్సెప్ట్ మీద మనం కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది విద్యార్థులు లైబ్రరీలో కానివ్వండి, ఫ్రీ కోచింగ్లో కానివ్వండి, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లో కానీ కోచింగ్ ప్రిపేర్ అవుతున్నారు. చాలామంది విద్యార్థులు వితౌట్ కోచింగ్తో ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. టెక్నిక్స్ తెలుసుకుంటే కనుక చాలా వరకు మనం ఫిల్మ్స్లో క్వాలిఫై కావచ్చు. ఈ ఫిలిమ్స్ మెయిన్స్ అని చెప్పేసి 2 స్టేజ్లో ఉన్నాయి. మనకు ఓవరాల్గా 3 స్టేజెస్ ఉంటుంది. ఫస్ట్ ఫిలిమ్స్ రాయాలి. ఫిలిమ్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే ఈవెంట్స్కి పీడబ్ల్యూ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ పీఈటీ దాంట్లో క్వాలిఫై దానికి ఎలిజిబుల్ అవుతారు. ఫిలిమ్స్ క్వాలిఫై అయిన తర్వాత ఈ పీఈటీ టెస్ట్ అయిపోయిన తర్వాత మెయిన్స్కి వెళ్తారు. అయితే ఇక్కడ మనకు గతంలో కంటే ఇప్పుడు ప్రజెంట్ మనకు కొన్ని మార్పులు అనేది తెలంగాణ గవర్నమెంట్ అనేది చేయడం జరిగింది. ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇచ్చారు. అంటే 5 తప్పులకి 1 మార్క్ మనకు లాస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా మనకి ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా ఈ నెగిటివ్ మార్కింగ్ ఉన్నది కాబట్టి చాలామంది ఏదో గుడ్డిగా ఒకటి పెట్టేయచ్చు, ఏదో ఒకటి పెట్టేసేసి రాసేయచ్చు అనే ఉద్దేశంతో చాలామంది పిల్లలు మెంటల్గా ఉన్నారు. నెగిటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి గతంలో ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది బ్యాంకింగ్ సెక్టర్కు ఉండేది, మనకి ఈసారి స్టేట్ గవర్నమెంట్ కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి ఈ ఫిలిమ్స్లో క్వాలిఫై కావాలంటే మనకి 60 మార్క్స్ రావాలి. అది ఎస్సీ ఎస్టీ బీసీ ఎవరైనా కావచ్చు, 60 మార్కులు వస్తేనే మనము ఫిలిమ్స్లో క్వాలిఫై అయినట్టు. మరి ఆ 60 మార్కులు ఎస్ఐలో మనం ఎలా సాధించాలి, ఎస్ఐ ఫిలిమ్స్లో మనం ఏ విధంగా సాధించాలి అనేది మేజర్గా పాయింట్ ఇక్కడ. ఈ ఎస్ఐ ఫిలిమ్స్లో 60 మార్కులు సాధించడం అనేది అర్థమెటిక్ నుంచి వచ్చేసి మనకు ఒక 50 క్వశ్చన్స్, అంటే అర్థమెటిక్ రీజనింగ్ కలిపి మనకి ఒక 100 క్వశ్చన్స్ ఉన్నాయి, అంటే 100 మార్క్స్. జిఎస్ అంటే జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్ పార్ట్ ఏముంది మొత్తం ఓవరాల్గా, జనరల్ స్టడీస్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ సోషల్ పార్ట్ వీటిని కలిపి మళ్ళీ కరెంట్ అఫేర్స్ ఉంటుంది. సో మనకి ఇక్కడ ఎస్ఐకి ఇంగ్లీష్ అనేది లేదు, ఇంగ్లీష్ అనేది ఇక్కడ కూడా మనం మెన్షన్ చేయలేదు కాబట్టి ఇంగ్లీష్ రాకపోవచ్చు. సో వాళ్ళు ఇచ్చిన సిలబస్ కాపీ ప్రకారం చూసుకున్నట్టయితే మనకు అర్థమెటిక్ రీజనింగ్కి 100 మార్క్స్ ఉన్నాయి, మిగతా జనరల్ స్టడీస్కి 100 మార్క్స్ ఉన్నాయి. సో మనకు ఈ 200లో మనకు కావాల్సిన ఎన్ని మార్కులు ఇక్కడ 60 మార్కులు వస్తే మనం క్వాలిఫై అయినట్టు. సో 60 మార్కులు మనం ఏదో ఒకటి 200లో మనం ఏదో ఒకటి పెట్టి 60 మార్కులు సాధించడానికి అవకాశం ఉందా అంటే ఈసారి మాత్రం ఈ అవకాశం లేదు. ఈ విషయాన్ని ప్రతి విద్యార్థులు గ్రహించాలి కంపల్సరీగా. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ 60 మార్కులు సాధించడంలో ఆ సాధించే ప్రాసెస్లో నెగిటివ్ మార్క్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 80 మార్క్స్ చదువుతున్నారనుకోండి, 80 మార్క్స్ ప్రిపేర్ అయ్యాం కదా మనం క్వాలిఫై అవుతానులే అని చెప్పేసి రిమైనింగ్ ఒక 120 మనం ఏదో ఒకటి గెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి మీరు అలా ఏమాత్రం ఆలోచించినా కూడా మీరు ఇక్కడ లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే క్వాలిఫై అయ్యేటువంటి ఒక స్టూడెంట్ ఎక్కువగా అటెంప్ట్ చేయడం వల్ల డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి జాగ్రత్తల్ని తీసుకుంటూ ప్రిపేర్ కావడం అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే
మనకి సైన్స్ నుంచి ఒక 15 మార్క్స్, కరెంట్ అఫైర్స్ నుంచి ఒక 15 మార్క్స్, జియోగ్రఫీ నుంచి ఒక 15 మార్క్స్, పాలిటీ అండ్ ఎకనామిక్స్ నుంచి ఒక 15 మార్క్స్, తెలంగాణ హిస్టరీ మూమెంట్ ఇండియన్ హిస్టరీ వీటి నుంచి ఒక 25 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే అర్థమెటిక్ రీజనింగ్కి ఒక 100 మార్క్స్, ఈ రిమైనింగ్ జిఎస్ పార్ట్కి ఒక 100 మార్క్స్ ఉన్నాయి. సో ఈ అర్థమెటిక్ని మీరు పర్ఫెక్ట్గా నేర్చుకున్న, అర్థమెటిక్ రీజనింగ్ని పర్ఫెక్ట్గా ఈ ప్రిన్సిపల్ క్వాలిఫైడ్గా నేర్చుకున్నా కూడా మీరు క్వాలిఫై కావడానికి ఆస్కారం అనేది ఎక్కువ ఉంది. అదేవిధంగా మీరు ఈ నెగిటివ్ మార్కింగ్ని దృష్టిలో పెట్టుకొని 3 గంటల్లో మీరు నేర్చుకున్నటువంటి ఈ 3 నెలల కోర్సు అన్ని 3 గంటల్లో ప్రెజెంటేషన్ చేయాలి. 3 గంటల్లో ప్రెజెంటేషన్ చేయాలి అంటే మీరు అక్కడ మీకు క్లాక్స్ ఉండకపోవచ్చు, వాచ్లు అలౌడ్ చేయరు, సెల్ ఫోన్స్ అలౌడ్ ఉండవు. సమ్ టైమ్స్ మీకు అక్కడ టైం 1 అవర్ అయిపోయింది, హాఫ్ అన్ అవర్ రిమైనింగ్ టైం, ఒక హాఫ్ అన్ అవర్ ఉంది అని చెప్పడానికి కూడా అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి మీరు ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా ప్రాక్టీస్ ప్రీవియస్ పేపర్స్తో పాటు మోడల్ టెస్ట్లు లేదా గ్రాండ్ టెస్ట్లు మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు టైం అనేది అలవాటు అవుతుంది. 3 గంటల్లో మీరు 200 మార్క్స్ చేయాలి, 200 మార్క్స్ అటెంప్ట్ చేయాలి. అంటే ప్రతి క్వశ్చన్ని 200 క్వశ్చన్ మీరు ఒకసారి చదవాలి. చదివిన తర్వాత దానికి ఆన్సర్ ఫస్ట్ రౌండ్లోనే మీరు ఏం చేయాలంటే తెలిసిన వాటికి ముందు ఆన్సర్ చేసుకుంటూ రావాలి, తెలియని వాటికి ఏవైతే ఉంటాయో ఆ బుక్లెట్ పైన మీరు రౌండప్ చేసుకుని పెట్టుకోవాలి. ఫస్ట్ రౌండ్లో తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయండి, తెలియని వాటి జోలికి అసలు వెళ్ళకూడదండి. నెగిటివ్ మార్కింగ్ అనేది చాలా డేంజర్. మనం ఎందుకంటే ఎక్స్పెక్టేషన్ కంటే వేరేగా ఉంటుంది. మనం ఎక్స్పెక్టేషన్ అనేది 100 మనం అటెంప్ట్ చేసాము, 150 అటెంప్ట్ చేసాము అనుకుంటాము, తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత మనం స్కోర్ చూసుకుంటే క్వాలిఫై కాకుండా ఉండడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి నెగిటివ్ మార్కింగ్ ఉన్నప్పుడు చాలా ఆచితూచి అడుగుయాలి, తెలిసిన వాటికి మాత్రమే ఆన్సర్ చేయాలి. ఎందుకంటే ఇది క్వాలిఫైకి సంబంధించింది కాబట్టి 60 మార్కులు వస్తే మీరు సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఎందుకంటే క్వాలిఫై అయితే మీరు ఈవెంట్స్ ఫిజికల్ ఎఫిషియన్ టెస్ట్కి వెళ్తారు, తర్వాత మెయిన్స్కి మీరు ఉంటారు. అలా కాకుండా మీరు అతి జాగ్రత్త పడకపోతే కనుక, అతి జాగ్రత్తగా ఎగ్జామ్ రాయడంలో మీరు టైమింగ్ అనేది మెయింటైన్ చేయకపోతే ఇక్కడ లాస్ అయ్యే అవకాశం అనేది చాలా వరకు ఉంది. ప్రతి విద్యార్థులు ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం ఇదే. ఎందుకంటే ప్రిపరేషన్ ఒక ఎత్తుగా ఉంటుంది, దాని ప్రెజెంటేషన్ మరోలా ఉంటుంది. ప్రిపరేషన్కి ప్రెజెంటేషన్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు, 14 లక్షల పైన అప్లై చేశారు కాబట్టి వీళ్ళందరూ మీకు కాంపిటేటర్స్ కానీ కాదు. ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు కూడా కాంపిటేటర్స్ కాదు అంటాను నేను. వై? బికాస్ ఇక్కడ ఎవరైతే ఎగ్జామ్ రాసే టెక్నిక్స్ని ఫాలో అవుతారో, ప్రాపర్ ఎగ్జామ్ రాస్తారో, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ప్రిలిమ్స్లో క్వాలిఫై అవుతారు. అట్ ది సేమ్ టైం మెయిన్స్ ఎగ్జామ్స్లో కూడా ఎగ్జామ్స్ టెక్నిక్స్ తెలిసిన వాళ్ళు దాంతో కూడా ఖచ్చితంగా క్వాలిఫై అనేది అవుతారు. ఓకే ఫ్రెండ్స్, అయితే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన అంశం ఏంటంటే ఏదైనా ఒక 3 సబ్జెక్టులని థరోలీ ప్రిపేర్ అవ్వండి. అది అర్థమెటిక్ రీజనింగ్ కావచ్చు, లేదా తెలంగాణ హిస్టరీ మూమెంట్, జాగ్రఫీ, ఇండియన్ హిస్టరీ వీటిని ప్రిపేర్ అయ్యారనుకోండి, మీకు ఎస్ఐకి ఉపయోగపడుతుంది, అట్ ది సేమ్ టైం కాన్సెప్ట్కి ఉపయోగపడుతుంది. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మీరు బయటపడాలి అంటే, సో క్వశ్చన్ ఫార్మాట్ అనేది ఇక్కడ మరొక రకమైన అంశం, చాలా ముఖ్యమైన అంశం ఏంటంటే చాలామందికి మనం కోచింగ్ క్లాసులు కానివ్వండి, టెక్స్ట్ బుక్స్, మనం నోట్బుక్స్, మనం టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు కానివ్వండి, ప్రిపేర్ అవుతున్నప్పుడు క్వశ్చన్ ఫార్మాట్ని మనం నేర్చుకున్నప్పుడు ఎవరైనా సరే పాజిటివ్ మేనర్లో నేర్చుకుంటారు. ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్. ఇది చాలామంది విద్యార్థులు ఇది గమనించాలి. ఇక్కడ క్వశ్చన్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక 100-200 క్వశ్చన్స్లో ఒక 40 టు 50 వరకు ఈజీగా ఉంటాయి, రిమైనింగ్ ఒక 50 క్వశ్చన్స్ యావరేజ్గా ఉంటాయి, ఇంకొక 100 క్వశ్చన్స్ అనేవి టఫ్గాను ఇంకొంచెం ఈజీగాను ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం చేయాల్సినటువంటి ముఖ్యమైన అంశం ఏంటంటే క్వశ్చన్ మ్యానర్ అనేది ఏ విధంగా ఉంటుంది, పాజిటివ్లో ఉంటుందా నెగిటివ్లో ఉంటుందా, అది పాజిటివా నెగిటివా. ఇది చాలా వరకు అట్లీస్ట్ 200 క్వశ్చన్స్లో ఒక 10 నుంచి ఒక 20 క్వశ్చన్స్ ఇక్కడ నెగిటివ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. మినిమం 10, మాక్సిమం 20 క్వశ్చన్స్ ఉంటాయి. కానిది ఏది అని, ఈ క్రింది వాటిలో కానిది ఏది అని చెప్పేసి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రీవియస్లో టెట్లో కానివ్వండి, ప్రీవియస్ కొన్ని ఎగ్జామ్స్ తీసుకున్నట్టయితే, లాస్ట్ ఇయర్ మనం ఎస్ఐ పేపర్స్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీటిలో కూడా ఈ విధంగా అడగడం అనేది జరిగింది. కాబట్టి కేర్ఫుల్గా మీరు ఎగ్జామ్స్ రాస్తారని, అదేవిధంగా క్వాలిఫై అయి మంచి మార్కులు సాధించి మీరు మీ యొక్క ఆశయాన్ని మీ యొక్క ఎస్ఐ ఎగ్జామ్స్లో మీరు మంచి స్కోర్తో మంచి క్వాలిఫై అయ్యి మంచి జాబ్ సాధిస్తారనే ఒక నమ్మకంతో మీకు ఈ విషయాలనేది మీ వరకు తీసుకురావడం అనేది జరిగింది. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీరు ఖచ్చితంగా సాధిస్తారు, ప్రిన్సిపల్ క్వాలిఫై అవుతారు. క్వాలిఫై అనేది చూడడానికి చాలా చిన్న విషయం అయినప్పటికీ కూడా ఈ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇక్కడ ఫిజికల్గా బాడీ ఉన్న పర్సన్ ఇంపార్టెంట్ కాదు, కావాల్సింది దిమాగ్ ఉన్నటువంటి వ్యక్తులు కావాలి. గవర్నమెంట్ని కాన్స్టేబుల్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఒక స్టూడెంట్ మనం తీసుకోవాలంటే ఫిజికల్ కంటే కూడా మెంటల్గా లాజికల్గా థింకింగ్ చేసే పర్సన్ కావాలన్న ఉద్దేశంతో ఈ నెగిటివ్ మార్కింగ్ అనేది ఇక్కడ మీరు ఫిల్టర్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి దీంట్లో క్వాలిఫై అయ్యే విధంగా మీరు చూసుకోవాల్సినటువంటి ముఖ్యమైన అంశం. కాబట్టి అలాగే
మంచి ప్రిపరేషన్తో ముందు కొనసాగిస్తారని. ఆగస్టు 7th కి ఎస్ఐ ఎగ్జామ్ ఉంది కాబట్టి మీరు కొత్త అంశాలని కాకుండా పాత అంశాలు మీరు ఇప్పటివరకు చదువుకున్నటువంటి అంశాలనే మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి, మళ్ళీ మళ్ళీ రివిజన్ చేయండి. అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఒకసారి తిరిగి చూడండి, క్వశ్చన్ ఫార్మాట్ ఏ విధంగా ఉంది, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి కొత్తగా ఇస్తున్నారు, అసెర్షన్ అండ్ రీజన్ అనేది ఈ విధంగా కొత్తగా ఇస్తున్నారు. అంటే కాన్సెప్ట్ సబ్జెక్ట్ అదే అయినప్పటికీ కూడా ఒక నిమిషం ఒక బిట్ చేయాల్సినటువంటి టైంలో ఇక్కడ ఒక బిట్ మీరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒక అసెర్షన్ అండ్ రీజన్ కానివ్వండి, కొన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ కానీ ఇలాంటివి మీరు చేయడానికి మీకు దాదాపుగా 1.5 నుంచి 2 నిమిషాల టైం తీసుకుంటుంది. కాబట్టి 200 క్వశ్చన్స్ మనకు ఓవరాల్గా క్వశ్చన్ పేపర్ చదవాలంటే రియల్గా చెప్పాలంటే 2.5 అవర్స్ పైన అయిపోతుంది. ఆ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి తెలిసిన వాటికి ముందు ఒకసారి చదివేసి ఆన్సర్ అనేది చక్కగా ఓఎంఆర్ షీట్లో బబుల్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీరు సేఫ్ జోన్లో ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ నమస్తే, నా పేరు నాగేష్, ఫ్యాకల్టీ అర్థమెటిక్ పనిచేస్తున్నాను హైఫై కోచింగ్ సెంటర్లో. సో ఇప్పుడు మనకు కానిస్టేబుల్కు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, మరి టైం ఎగ్జామ్ టైం కూడా చాలా దగ్గరగా పడింది, మరి సబ్జెక్ట్ వైజ్గా ఎలా క్వశ్చన్స్ ఎలా అడగడానికి అవకాశం ఉంది, ప్రతి క్వశ్చన్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తున్నారు, మరి అర్థమెటిక్కి చూసినట్లయితే ఎన్ని మార్క్స్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి, అంటే అర్థమెటిక్ ప్రకారంగా చూసినట్లయితే మనకు 25 మార్కులు అడగడానికి అవకాశం ఉంటుంది. సో 25 మార్కులకు మనము 25కి 25 సాధించడం అనేది ఏ విధంగా మనం సాధించగలగాలి అనే విషయాన్ని చూసినట్లయితే, సో ప్రతి చాప్టర్ని ఒక థరోలీగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుందని నా అంచనా. అంటే ఇప్పుడు మనము చదువుతున్నా అనేసరికి సరిపోదు, ఎందుకంటే ఒక సబ్జెక్ట్ గురించి మనం క్లియర్గా తెలుసుకున్నప్పుడు మాత్రమే ఆ సబ్జెక్ట్లో ఉన్నటువంటి మెలకువలు మనకు తెలుస్తుంది. సో ఆన్సర్ చేయడానికి అవకాశంగా ఉండాలి అంటే ఆ సబ్జెక్ట్లో ఒక టాపిక్ తీసుకున్నాం, ఎగ్జాంపుల్ ఒక రేషియో అండ్ ప్రపోర్షన్ టాపిక్ తీసుకున్నట్లయితే ఆ రేషియో అండ్ ప్రపోర్షన్లో అడిగేటటువంటి డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్స్ ఏమున్నాయి, ఆ డిఫరెంట్ టైప్ ఆఫ్ మోడల్ గురించి మీద సతత మనం దాని మీద పట్టు సాధించాలి. ఆ పట్టు సాధించిన తర్వాత ఆ టైప్ ఆఫ్లో అడిగేటటువంటి క్వశ్చన్స్ ఏవైనా సరే మనం దాన్ని అవలీలుగా చేయడానికి అవకాశం ఉంటుంది. అట్లా మనకు కానిస్టేబుల్లో చూసినట్లయితే మనకు దగ్గర దగ్గరగా 20 చాప్టర్స్ ఉన్నాయి. ఆ 20 చాప్టర్స్లో ప్రీవియస్ పేపర్ని ఏ విధంగా అడిగాడు, ప్రీవియస్ పేపర్ని ఒకసారి చూసినట్లయితే ఏ రేంజ్లో మనకు క్వశ్చన్స్ అడిగాడు అనే దాని గురించి మనం ఎక్కువగా దాని గురించి తెలుసుకున్నట్లయితే మనకు ప్రజెంట్ మనకు జరుగుతున్నటువంటి క్లాస్లో కానీ మన ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ఆ క్వశ్చన్స్ ఏ మోడల్లో అడుగుతున్నాడు అనే విషయాన్ని మనం గమనించినట్లయితే మనకు ఎక్కువగా స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మనం ఎక్కువగా ప్రీవియస్ పేపర్ని చూస్తూ మోడల్ పేపర్ ఎక్కువగా రాయాల్సి ఉంటుంది. సో మోడల్ పేపర్ ఎవరైతే ఎక్కువగా రాస్తారో వాళ్ళకు స్కోరింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, మళ్ళీ వాళ్ళకు ఒక నెగిటివ్ మార్కింగ్, ఇప్పుడు ప్రజెంట్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మోడల్ పేపర్ ఎక్కువగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకు నెగిటివ్ మార్క్స్ మార్క్ నుండి మనం తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెగిటివ్ మార్క్స్ ఎలా ఉంటుంది ఈసారి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ 2012లో ఒకసారి పెట్టింది, దీనికి ఫైనల్ ఎగ్జామ్కి ఒకసారి పెట్టింది, కానీ ఇప్పుడు ఈసారి ఏం చేస్తుందంటే డైరెక్ట్గా ప్రిలిమ్స్కే నెగిటివ్ మార్క్స్ పెట్టింది. అంటే 1/5గా నెగిటివ్ మార్క్ పెట్టింది. అంటే మనం 5 క్వశ్చన్లు రాంగ్ చేస్తే 1 మార్క్ పోతుంది అన్నట్టు. అంటే మనకి ఇండైరెక్ట్గా మనం తెలకుండానే 5 క్వశ్చన్లు దాంతోపాటు ఇంకో క్వశ్చన్ మనం రైట్ చేసిన క్వశ్చన్ మొత్తం మీద ఓవరాల్గా 6 క్వశ్చన్లు తప్పు చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనము ఎక్కడ కూడా తప్పుకు తావు ఇవ్వకుండా జాగ్రత్త పడి చాలా శ్రద్ధగా ఆలోచించి కరెక్ట్గా చేయగలిగితే మ్యాథమెటిక్స్లో పర్ఫెక్ట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక మెథడ్ నేర్చుకున్నట్లయితే ఆ మెథడ్ ప్రకారంగా సొల్యూషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మ్యాథ్స్లో మనకు 25 గ్యాదర్ చేస్తే మనము నెగిటివ్ మార్కింగ్ నుంచి తప్పించుకోవడానికి 200 మార్కులు, ఇప్పుడు కానిస్టేబుల్కి 200 మార్కులు ఉన్నాయి, 200 మార్కుకి అందులో కేవలం అర్థమెటిక్కే 25 మార్క్స్ ఇచ్చాడు, రీజనింగ్కి 25 మార్క్స్ ఇచ్చాడు, ఇంగ్లీష్కి మనకు 20 మార్క్స్ ఇచ్చాడు, అదేవిధంగా సైన్స్కి 25 మార్క్స్ ఇచ్చాడు, మరి ఇండియన్ హిస్టరీకి 20 మార్క్స్, జాగ్రఫీకి 15 మార్క్స్, మరి కరెంట్ అఫైర్స్కి 20 మార్క్స్ ఇచ్చాడు, మరి అలా అదేవిధంగా చూసుకున్నట్లయితే రిమైనింగ్ పార్ట్స్ అలా చూసుకున్నప్పుడు ఓవరాల్గా మనం స్కోరింగ్ ఈజీగా చేయాలి, 60 మార్కులు ఈజీగా చేసుకోవాలి అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్లో 25 మార్క్స్ అన్నాం, రీజనింగ్లో 25 మార్క్స్, అవి 50 అయిపోయినాయి. ఒక కరెంట్ అఫైర్స్ డైలీ చదువుతూ ఉన్నాం అనుకోండి, మన కరెంట్ అఫైర్స్ 20 మార్క్స్, ఇవి 50, ఇవి 20, అంటే 70 మార్క్స్. అంటే అప్రాక్సిమేట్లీగా యావరేజ్గా మనం ప్రతి దాంట్లో కరెక్ట్ ఆన్సర్ పెట్టగలిగితే మనం నెగిటివ్ మార్క్స్ నుంచి తప్పించుకొని ఈజీగా కలిపే అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రతి విద్యార్థి, చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి మంచి ఆలోచనతో ప్రతిరోజు రెగ్యులర్గా ఒకరోజు కనీసం 3 or 15 డేస్ అలా కాకుండా 5 డేస్కి ఒకరోజు
ఎందుకంటే టైం చాలా దగ్గర పడింది కాబట్టి మన కానిస్టేబుల్కి ఎగ్జామ్ దగ్గర దగ్గరగా ఒక 25 నుంచి 26 డేస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ 25 డేస్లో మనం అట్లీస్ట్ ఒక 10 మోడల్ పేపర్స్ రాసినట్లయితే ఆ 10 మోడల్ పేపర్స్లో మనం ఏం మిస్టేక్ చేస్తున్నాము, ఎంతవరకు స్కోరింగ్ అవుతుంది మనకు, ఆ విషయాన్ని గమనించినట్లయితే మనకు 60 మార్కులకు క్వాలిఫై అవుతున్నావా లేదా అనే విషయం తెలుస్తూ ఉంటుంది. సో ఆ విధంగా పిల్లలు చాలా జాగ్రత్తగా పడుతూ ప్రిపరేషన్ కొనసాగించాలని కోరుకుంటున్నారు. సో ఆల్ ది బెస్ట్. హాయ్ ఫ్రెండ్స్, మై సెల్ఫ్ భరత్, ఐమ్ ఫ్యాకల్టీ ఆఫ్ హిస్టరీ. సో ఈరోజు నేను ఏం చెప్తున్నానంటే ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు ఎలా ప్రిపేర్ కావాలో మీకు చెప్తా చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు. ఎవరు ఉంటారు అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్, వీళ్ళకి ఏంటంటే మ్యాథ్స్ అంటే భయం అవుతూ ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఏంటంటే జిఎస్ మీన మెయిన్ కొన్ని మేజర్ సబ్జెక్ట్స్ ఉంటాయన్నమాట. ఏంటంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూమెంట్, వీటి మీద ఫోకస్ చేస్తే సరిపోతుంది. అంటే 50 మార్క్స్ మనం గెయిన్ చేయొచ్చు అన్నమాట. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మనం ఇంచుమించు ఎస్ఐకి వచ్చేసరికి అమ్మ తెలంగాణ హిస్టరీ ఉంది కదా, తెలంగాణ హిస్టరీ నుంచి మీకు 25 మార్క్స్ వస్తాయి. ఓన్లీ తెలంగాణ హిస్టరీ నుంచే మీకు 25 మార్క్స్ వస్తాయి. ఇండియన్ హిస్టరీ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయంటే దాదాపు ఒక 20 మార్క్స్ వస్తాయి ఎస్ఐ వాళ్ళకి. అండ్ తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ నుంచి, తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ నుంచి దాదాపు ఒక 10 మార్క్స్ వస్తాయి. చూడండి 50 to 55 మార్క్స్ ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. అండ్ కానిస్టేబుల్ విషయంకి వస్తే దాదాపు ఇక్కడ కూడా ఒక 50 మార్క్స్ మనకి తెలంగాణ మూమెంట్ మీద మరియు తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ మీద మనం డ్రిప్ చాలా ఉంటుంది అన్నమాట. మేజర్ సబ్జెక్ట్స్ అనమాట. నేను చెప్పేది నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి చెప్తున్నాను అనమాట. సో మనం తెలంగాణ మూమెంట్ చూసుకున్నాం అనుకోండమ్మ, దాదాపుగా తెలంగాణ మూమెంట్ నుంచి 20 వస్తాయి, అంటే 20 మార్కులు వస్తాయి. తెలంగాణ ఏన్షియంట్ హిస్టరీ నుంచి దాదాపు 10 మార్క్స్ ఎక్కడికి వెళ్ళవు, 10 మార్క్స్ వస్తాయి. అండ్ ఇండియన్ హిస్టరీ నుంచి ఒక 20 మార్క్స్ వస్తాయి. సో 20 నుంచి 22 మధ్యలో వస్తాయి అన్నమాట. సో ఇలాంటి మేజర్ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేస్తే మీరు గెయిన్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మనం పాలిటీ చూసినాం అనుకో, పాలిటీ అండ్ ఎకనామిక్స్ రెండు కలిపి కానిస్టేబుల్లో అయితే 20 మార్క్స్ వస్తాయి, 15 to 20. అండ్ ఎస్ఐలో కూడా చూసుకుంటే మనకి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే దాదాపు 12 to 15 మార్క్స్ వస్తాయి. సో ఇక్కడ చూడండి, ఒక 50, 10, 5 మొత్తం 65. చూడండి ఓవరాల్గా మనం నాన్ మ్యాథ్ స్టూడెంట్స్కి నేను చెప్తున్నాను అనమాట. సో క్వశ్చన్స్ చదివే విధానం ఎలా అంటే రాన్ చాలా అప్డేట్ అయితే వస్తుంది. సో చదివే విధానం ఎలా ఉండాలంటే చాలా అప్డేట్ అయ్యి చదవాలన్నమాట. మీరు ప్రీవియస్ చాలా బిజీ చూసుకోండి, ఎంత అప్డేటెడ్ అడిగిందంటే అంత అప్డేటెడ్ అడుగుతుంది. ఐ మీన్ ఇప్పుడు ఏంటంటే డైరెక్ట్ బిట్ ఇవ్వడం లేడమ్మ, మ్యాథ్స్ ఫాలో అయ్యి అనిస్తుంది. సో అది చేసుకోనికి మనం సంథింగ్ ట్రిక్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. ట్రిక్స్ చూసి చదవాలి అండ్ మంచిగా కోచింగ్ తీసుకోవాలి, మంచి మంచి ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలి. ఓకేనమ్మా, ఇలా చదివారు అనుకో మీరు ఖచ్చితంగా ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ఏ జాబ్ అయినా సరే 100% మీరు ష్యూర్గా కొట్టుకుంటారు. ఓకేనా, ఇలా చదవండి. థ్యాంక్ యూ.